करोना पॉजिटिव वच्चिना वाला इब्बंदुलनु गमनिंची मल्लोकसारी प्रभुत्वं दृष्टि की तीसुकेल्लाली मीडिया द्वारा मुख्यमंत्री हेल्थ मिनिस्टर दृष्टि की तीसुकेल्लाली मुख्यमंत्री गारी दृष्टि की तीसुकेल्लाली कोई अनुमानालु उन्नायी अनुमानालु कूडा प्रभुत्वान्नि अडगाली इदि अने विषयानि नेनु ई रोज मल्ली मीडिया मुंदुकु रावडं जरिगिंदि మరి ముఖ్యంగా మరి కరోనాకు సంబంధించి మాలాంటి శాసనసభ్యులు కానీ ఇంకా ఎవరైనా సరే మీడియా ముందు మాట్లాడినప్పుడు అది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుందా లేదా అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాము. వాస్తవాన్ని కూడా చెప్పాలంటే సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్కు సంబంధించి నేను ముందు సంగారెడ్డి నుంచి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ దాకా చర్చకు వస్తా. సంగారెడ్డి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ దాదాపు జైరాబాద్ నారాయణ్ ఖేడ్ అట్లాగే నర్సాపూర్ ఆందోల్ పటాన్చెరు అండ్ సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కూడా సంగారెడ్డి జిల్లాలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నేను ఈరోజు కూడా కొన్ని కేసులు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కూడా విచిత్రం ఏంటంటే జిల్లాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే అక్కడ వెంటిలేటర్ లేదు. అక్కడ వెంటిలేషన్ అంతే కదా, వెంటిలేషన్ లేదు ఇప్పుడు అక్కడ. ఇది డాక్టర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏం చెప్తున్నారంటే సార్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే మేమేం చేయలేము, హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అని అక్కడ జిల్లాలో ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్స్ చెప్తున్నారు. గాంధీ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఇమీడియట్లీ అడ్మిట్ చేసుకుంటే లేరు అనేది ప్రధానంగా నేను ఒక కేసులో ఈరోజు చూడడం జరిగింది. గాంధీ హాస్పిటల్ దగ్గర సంగారెడ్డికి సంబంధించి మజర్ అనే ఒక అతను ఒక తల్లి కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలరు కరోనా ఆమెకు చాలా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఆమెని అడ్మిట్ చేసుకుందామని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తిరగడం జరిగింది. నేను అపోలో కూడా మాట్లాడినా మార్నింగ్, మా దగ్గర బెడ్స్ లేవు అన్నారు. అట్లాగే యశోద హాస్పిటల్కి కానీ ఇట్లా అన్ని ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్కి కూడా మాట్లాడితే మా దగ్గర ఎక్కడ కూడా బెడ్స్ లేవు, ఇబ్బందిగా ఉన్నది, అందరూ కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి సార్ అని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా జాయిన్ చేసుకోలేదు, క్యాకరింగ్ వేసామని అంటే మళ్ళీ ఇమీడియట్లీ ఎర్రగడ్డ హాస్పిటల్ ఏది ఏ చెస్ట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది, అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. నేను ఏమంటున్నానంటే జిల్లా హెడ్ క్వార్టర్లో బ్రీతింగ్ ప్రాబ్లంతో వస్తే వాళ్ళకు వెంటిలేషన్ ఇచ్చి వాళ్ళకు కాపాడడానికి ఒక సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా లేవండి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో 6-7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇప్పుడు అన్ని జిల్లాల్లో పాజిటివ్ వస్తున్నది, ఎక్కడ కూడా వాళ్ళకు అలాంటి సదుపాయాలు లేవు అనే విషయాన్ని నేను హెల్త్ మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాను మీడియా ద్వారా, ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి సొంత జిల్లా ఉమ్మడి ఏది సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, అక్కడ కూడా ఇలాంటి సదుపాయాలు లేవు అనేది నేను ముఖ్యమంత్రి గారు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు, నేను హెల్త్ మినిస్టర్ గారిని ఏమడుగుతున్నాను కోరుతున్నాను అని అంటే రోజుకు 1000 కేసులు మీరు నమోదవుతున్నాయి పాజిటివ్ కేసులు అని అంటున్నారు, కానీ నమోదైన కేసులందరూ కూడా ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు అనేది ఎక్కడ కూడా బులెటిన్స్ రిలీజ్ చేస్తలేరు. మీరు ఈ 1000 మందిలో ఎంతమంది సీరియస్ ఉన్నారు, ఎంతమంది సీరియస్ లేరు, ఇంటి దగ్గర ఉంచి వాళ్ళని ఎంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు, హాస్పిటల్లో ఎంతమందిని అడ్మిట్ చేసుకుంటున్నారు, అసలు గాంధీ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి. ఇప్పటికే నేను గతంలో చెప్పడం జరిగింది ఒకసారి ఈ లాక్డౌన్ సంబంధించి, లాక్డౌన్ కంటే పెట్టకముందు కరోనా వచ్చినప్పుడు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో 60 కేసులే నమోదు ఉండే. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 18,000 పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఓన్లీ ఒక నెల రోజులలోనే 18,000 కేసులు నమోదైనాయి. అంటే రోజుకి 1000 తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
అందులో హైదరాబాద్ లోనే 800 అవుతున్నాయి మిగతాది అన్ని జిల్లాల్లో 4 5 4 5 10 15 200 పాజిటివ్ కరోనా పాజిటివ్ అక్కడ నమోదవుతున్నాయి మరి జిల్లా గవర్నమెంట్ జిల్లాల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లలో ఫెసిలిటీస్ లేవు గాంధీ హాస్పిటల్లో కూడా మరి ఇంతమందికి ఎక్కడ స్పష్టత కనబడతలేదు నిన్న కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది గాంధీ హాస్పిటల్లో ఎవరో అడ్మిట్ కాకండి ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవని ఒకదికు ఫేస్‌బుక్లలో వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్లలో పోతేనేమో బెడ్స్ లేవు ప్రాణం అంటే అందరికీ భయమే నాకైనా భయమే కేసీఆర్ కైనా భయమే హెల్త్ మినిస్టర్ కైనా భయమే ఇప్పుడు ఎవరికి రావొద్దు అని మనం కోరుకుందాం కానీ ఇది ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నేను ఏం అడుగుతున్నానంటే ఇప్పుడు ప్రజల ప్రాణాలు ముఖ్యమా ప్రజలకు కావాల్సింది ఇప్పుడు ప్రాణాలు తెలంగాణ ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేదా ఇంతసేపు కాళేశ్వరం డ్యాము సంబంధించిన చర్చ ముఖ్యమా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు కేసులు నమోదు కాలే కానీ ఇప్పుడు అయితేనే మొన్నటిదా గాలే కానీ ఇప్పుడు రూరల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో ప్రజలు దినం దినం గడిచిన కొద్దికి భయాందోళనలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు అనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను